క్రియేషన్ గురించి మీరు ఎంత కష్టపడ్డారో చూస్తున్నాం మేము. బాహుబలి ప్లస్ ఇప్పుడు సాహో అండ్ హీరోయిన్ విషయానికి వస్తే శ్రద్ధ, దట్ హౌ షీ కోప్డ్ విత్ యూ అండ్ షీఈస్ డూయింగ్ ఇన్ తెలుగు. యా, టీజర్లో మాత్రమే తెలుగు మాట్లాడారన్నారు. టీజర్లో మాట్లాడడం తర్వాత కొంచెం సినిమా అంతా కొంచెం మళ్ళీ ఆ ఫ్లేవర్ వస్తుందేమో అని. ఇప్పుడు నేను బాలీవుడ్ కోసం సౌత్ స్లాంగ్ లేకుండా చాలా కష్టపడ్డాం, బట్ నాకు హిందీ తెలుసు, అట్లీస్ట్ నేను రీడ్ అండ్ రైట్ ఐ క్యాన్ రీడ్, బట్ మనం ఎక్కువ మాట్లాడడం ఇంట్లో వేరు. తెలియకుండా మన సౌత్ స్లాంగ్ వస్తుంది చిన్న భయం ఉంది, సో దానికి వర్క్ చేసిన. బట్ తనకి అసలు ఎప్పుడు తెలుగు విని కూడా ఉండదు సరిగ్గా ఎప్పుడో. ఎందుకంటే సౌత్ ఇటు సైడ్ తిరిగితే ఉంటుంది, కానీ అటు సైడ్ తిరుగుతూ ఉంటే స్టిక్ సబ్జెక్ట్ అండి. అంటే చూస్తే కదా చాలా అడ్వాన్స్డ్గా ఉంది కదా. బట్ ప్రజెంట్ అండి, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ ఇస్ ఇన్ బాంబే, తర్వాత ఇట్స్ వీ క్రియేటెడ్ అ వాజీ సిటీ, బట్ అలాగని మోడర్న్ సిటీ ఏం కాదు ప్రజెంట్. ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు దుబాయ్ కానీ వరల్డ్లో బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, హై స్కై స్క్రైపర్స్ అండ్ హై టెక్నాలజీ ఏది ఉందో ఉన్నదే. ఇప్పుడు మీకు జెట్ మెయిన్ చూసారంటే జెట్ మెయిన్ ఉంది, మీరు యూట్యూబ్లో కూడా జెట్ మెయిన్ ఉంటుంది. ఇఫ్ యూ సీ పింక్ లేక్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఓన్లీ వన్ డ్రీమ్ సాంగ్ యూ వెన్ దేర్ ఇన్ షార్ట్. అది కొంచెం అవన్నీ మీరు చూడండి, బట్ యా లాట్ ఆఫ్ ప్లేసెస్ వి డిడ్ అండ్ వి క్రియేటెడ్ వాజీ సిటీ అండ్ బట్ నథింగ్ హైఫై, నథింగ్ సైఫై ఏమీ చేయలేదు. ఉన్నదాన్ని ఎన్హాన్స్మెంట్ ఫర్ ద మూడ్ కోసం ఫీల్ కోసం చేసాం తప్ప నథింగ్ క్రియేటెడ్ ఇన్ బాలీవుడ్ పీపుల్. బాహుబలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియంలో వెళ్ళినప్పుడు ధోని సిక్స్ కొట్టినప్పుడు ఫోటో పెట్టినప్పుడు ఇట్స్ లైక్ అదేదో సంథింగ్, దే టుక్ ఇట్ వెరీ పర్సనలీ అమరేంద్ర బాహుబలి. అరౌండ్ ది కంట్రీ ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఎక్కడ కేరళ వెళ్ళినా, అప్పుడు ప్రెస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చిన బాహుబలి ఫ్యాన్ ఇట్స్ లైక్ రాజమౌళి డిడ్ సమ్ మ్యాజిక్ కదా. మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది సార్ రాజమౌళి కాంబినేషన్? ఏమో ఆయన ఇది మన బాహుబలి 1-2 చేయడానికి ఆయనకి 5 కథలు 6 కథలు చేసాడు ముందు. సో మళ్ళీ ఐ థింక్ ఎక్సైట్ అవ్వాలి. ఐ థింక్ పార్ట్ 3 చేయాలంటే ఈ షుడ్ గెట్ ఎక్సైటెడ్ ఆర్ ఐ డోంట్ నో, బట్ ప్రస్తుతం అయితే మాకేం చెప్పలేదు. కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఆఫ్టర్ RRR ఇట్ మైట్ బి విత్ ప్రభాస్ అగైన్? తెలీదండి, అలాగే తెలియదు. బట్ యా, వెన్ హీ గెట్స్ ఎక్సైటెడ్ మేబీ విల్ డూ ఇట్. సో ఫర్ నౌ దట్ యు నో విల్ కంటిన్యూ ద ఎక్సైట్మెంట్ విత్ సాహో. యా, సో బాహుబలి కన్నా పెద్ద హిట్ అవ్వాలని మాకైతే కోరుకుంటుంది అభిమానులుగా, రైట్? వడ్ యూ హ్యావ్ టు సే అబౌట్ అండ్ ఆడియన్స్కి అని చెప్పాలి? August 30th రిలీజ్ అవుతుంది. నా ఫ్యాన్స్కి ఎస్పెషలీ 2 ఇయర్స్ వెయిట్ చేయించాను. సాక్షిగా ఒకసారి చెప్పండి, ఇంకోసారి ఇంత వెయిట్ చేయించమని. ఈసారి లేదు, ఆల్రెడీ అదర్ ఫిల్మ్ కూడా 30 డేస్ షూట్ చేశాను. సో నెక్స్ట్ ఇయర్ తొందరగా చేద్దాం అనుకుంటున్నాం. ఈసారి ఇలా లేట్ చేయకూడదు అనుకుంటున్నాం, బట్ ఈసారి ప్రూవ్ చేయాలి మీకు.